ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడు పన్నెండు రాశుల వారికి ఎలా యోగిస్తుందో ఈ వీడియోలో కాస్త వివరంగా తెలుసుకుందాం మొదట మేషరాశి ఈ మేషరాశి వారికండి ఈనాడుతో దీర్ఘకాలికంగా ఉండే సమస్యల నుంచి వాళ్ళు మీరు బయటపడబోతున్నారు కుటుంబ వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ మీరు తీసుకోబోతున్నారు అలాగే ఇంటా బయట కూడా విజయ సన్నాహాలు మీకు వినబడుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా రాణించబోతోంది అన్ని రకాలుగా చూసుకుంటే మేషరాశి వారికి బుధవారం అనుకూలమైన రోజుగా ఉంది తదుపరి వృషభ రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి వృషభ రాశి వారికి మీ యొక్క బాల్య మిత్రులతో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కనిపిస్తోంది అదే విధంగా మీకు ఇంటా బయట కూడా కాస్త అనుకూల వాతావరణం కనిపిస్తోంది మీరు ఏ పని అనుకున్న ఇంట్లోనూ కూడా అలాగే మీకు ఏం కావాలంటే అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది బయట కూడా అరే ఫలానా వ్యక్తి అని చెప్పి మిమ్మల్ని గుర్తించబోతున్నారు ఇక వృత్తి ఉద్యోగాల్లో అయితే మీకు ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న అయితే ఉన్నత ఉద్యోగ అంటే ప్రమోషన్స్ కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇవాళ మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీ యొక్క ఆరాధ్య దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి ఈ యొక్క వృషభ రాశి వారు మీకు అన్నింటా కూడా సర్వత్రా జయం కనిపిస్తోంది తదుపరి మిథున రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి మిథున రాశి వారికి ఇంటా బయట కూడా కాస్త ఒత్తిడి పెరుగుతున్నాయి రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మిథున రాశిలో వారికి అంటే అప్పు తీసుకున్న వారికి అప్పు ఇచ్చిన వారి దగ్గర నుంచి ప్రెషర్ పెరగబోతుంది దానివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది మానసిక ఆందోళనతో ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది అదే కాకుండా ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగంలో కూడా చికాకులు ఆటంకాలు పెరుగుతున్నాయి నిరుద్యోగులకైతే ఎక్కడికి వెళ్ళినా సరే కాస్త నిరుత్సాహమే ఎదురవుతుంది అన్ని రకాలుగా చూసుకుంటే మిథున రాశి వారికి వాళ్ళ ప్రతికూల వాతావరణంగా కనిపిస్తోంది ఇంకొకటి ఏంటంటే మీకు ఇవాళ ఇంత బాధలో ఉంది కదా అని చెప్పి దైవ చింతన పెరుగుతుంది మీ ఇష్టదైవ ఆరాధన వల్ల ఇంత ప్రతికూల వాతావరణం నుంచి అనుకూలమైన ఫలితాలు లభించబోతున్నాయి మీరు ఎంతగా మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తే అంత అనుకూల ఫలితాలుగా మారబోతున్నాయి కాబట్టి మీ ఇష్టదైవ నామస్మరణ మాత్రం వదిలిపెట్టకండి మిథున రాశివారు ప్రత్యేకంగా ఈ రోజున తదుపరి కర్కాటక రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి కర్కాటక రాశి వారికి ఇవాళ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి చికాకులన్నీ కూడా తొలగిపోయి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయబోతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి మీరు ఇవాళ చేసే ప్రయాణాల్లో మీకు నూతన పరిచయాలు కలగబోతున్నాయి వాటి వల్ల మీకు దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి ఆ యొక్క పరిచయాల వల్ల అదే కాకుండా పాత మిత్రుల యొక్క కలయిక ఇవాళ మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలుకి ఇవాళ కర్కాటక రాశి వారికి భలే అనుకూలంగా ఉందండి మీరు ఏదైనా వాహనం కొనాలనుకుంటున్నారా ఇవాళ ప్లాన్ చేయండి దానికి తగ్గ పనులన్నీ చక నల్లేరు మీద నడకలాగా అయిపోతూ ఉంటే చెప్తే మీకు ఎక్కడా కూడా అసలు పరాజయం కనబడదు అదే కాకుండా ఉద్యోగస్తులకైతే భలే పురోగతి కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు కాబట్టి దిగ్విజయంగా ముందుకెళ్ళండి మీ ఇష్టదైవ ప్రార్థనతో ఈ రోజున మీరు విజయాన్ని చేకూర్చుకోండి తదుపరి సింహరాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడు సింహరాశి వారకండి అండి ఇవాళ కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు బంధుమిత్రులతో చక్కగా కూడా విందు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబోతున్నారు అదే కాకుండా ఉద్యోగంలో ఉన్నటువంటి కొన్ని అవరోధాలను కూడా అధిగమించబోతున్నారు ఇక వ్యాపారస్తులకైతే చెప్పనక్కర్లేదండి అంత అమోఘంగా ఉంది అసలు సింహరాశికి కూడా ఒక స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చండి ఇవాళ కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేకూర్చుకోండి వాటి యొక్క ఫలితాన్ని మరింత రెంటింతల ఫలితాన్ని ఇంటికి తీసుకెళ్ళండి తదుపరి కన్యారాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి కన్యారాశి వారికి కూడా భలే అమోఘంగా ఉంది ఇవాళ మీకు కూడా నూతన వాహనం కొనుగోలు కానీ అలాగే భవన నిర్మాణం మొదలు పెడతానికి కానీ చక్కగా ఉంది ఏదైనా అంటే స్థిరాస్తులు కొనుగోలుకి చక్కటి రోజుగా కనిపిస్తోంది అలాగే వ్యాపారంలో ప్రోత్సాహకాలు కనిపిస్తున్నాయి పెట్టుబడులు కూడా ఎదురొచ్చే విధంగా కనిపిస్తోంది కన్యారాశి వారికి అలాగే ఉద్యోగస్తులకైతే ఉద్యోగ స్థలంలో మంచి ప్రేరణ కలిగి మంచి ఆలోచనలతో ఉన్నత పదవులు కూడా అధిరోహించే విధంగా కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకైతే మీరు ఇంతకాలం చేసిన ఉద్యోగ వేటలోంచి మీకు కాస్త ఊరట కలగనున్నది మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కలగబోతున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు ఉన్నవారికైతే చెప్పక్కర్లేదు అమోఘంగానే కనిపిస్తోంది అన్ని రకాలుగా కూడా దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనబోతున్నారు మీకు ఎవరో చెప్పుకుంటే రేవండి ఇవాళ పలానా గుళ్ళో పలానా కార్యక్రమం అది తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి కట్టుకుని మరి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో మీ వంతుగా పాల్గొనే ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత మ్రెండుగా కూడా జీవితంలో ఎదగబోతున్నారు అంత చక్కగా ఉంది కన్యారాశి వారికి కూడా ఇవాళ తదుపరి తులారాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడు తులారాశి వారికండి వస్తు వాహన నూతన కొనుగోలు కనిపిస్తోందండి వస్తువులు వాహనాలు కొని అంటే ఇవాళ మీరు ఏమన్నా కొనాలనుకుంటే వాటికి చక చక్క అసలు అలా పనులైపోతూ ఉంటాయి అలా ఉంది అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రోత్సాహకంగా ఉంది ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డారు ఆ ఫలితం ఇవాళ అందుకోబోతున్నారు ఇవాళ తులారాశి వారికి మీ శ్రమకు తగ్గ ఫలితం అందే రోజుగా ఉంది అది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అందరికీను కాకపోతే ఆనందాన్ని అదుపు చేసుకుని ముందుకెళ్లాల్సింది అప్రమత్తంగా ఉండాల్సింది ప్రయాణంలో తులారాశివారు మీరు ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్త ఆనందంలో ఆదమరిచి మటుకు ప్రయాణం చేయకండి ఇవాళ మీరు ప్రయాణ జాగ్రత్తలు చూసుకోవాలి మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి మరింత ఆనందంగా మీకు కలిసి వస్తుంది తదుపరి వృచ్చిక రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ స్థలంలో నిరుత్సాహమైన సూచనలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త చికాకులు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని అడ్డంకులు ఏర్పడబోతున్నాయి వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక అంశాలు కూడా మీకంత గట్టిగా రాణించే విధంగా కనబడట్లేదు కాబట్టి ఈ ప్రతికూల వాతావరణాన్ని మీరు ఛేదించాలంటే మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి ఆ దైవం మిమ్మల్ని ముందుండి అనుకూలమైన క్షణాలు మీకు ప్రసరింపజేస్తారు తదుపరి ధనస్సు రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి ధనుసు రాశిలో జన్మించిన వారికి ఉద్యోగస్తులకైతే కాస్త ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది నిరుద్యోగులకి ఇవాళ మీ ప్రయత్నాలు కాస్త కుంటున నడుస్తున్నట్టు కనిపిస్తాయి అంటే ఎంత ఇంకో ఒక ఆఫీసు రెండు ఆఫీసులు తిరిగినా కూడా అక్కడి నుంచి జాబు రావటం కాస్త అనితర సాధ్యంగా కనిపిస్తోంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాలు ఉన్న వారికి కూడా ప్రతికూల పరిస్థితులు ఇంటా బయట కూడా కాస్త అనుకూలమైన క్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ఊరట కలుగుతుంది అన్ని రకాలుగా చూసుకుంటే మీరు ఇవాళ కాస్త ఈ ప్రతికూల వాతావరణానికి నిబ్బరంగా ఉండాల్సిన రోజుగా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి తదుపరి మకర రాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడండి మకర రాశి వారికి స్థిరాస్తి లాభాలు చేకూరబోతున్నాయి అలాగే చేపట్టిన పనులన్నీ కూడా ఆలస్యంగానే పూర్తి చేసుకోబోతున్నారు అంటే పూర్తి చేస్తారు కానీ కాస్త షెడ్యూల్డ్గా కాకుండా చివరాకరకైనా సరే పూర్తి చేసుకునే కానీ వెళ్తారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకంగా ఉంది వ్యాపారంలో వారికైతే అనుకూలమైన వాతావరణంగా కనిపిస్తోంది మీ ఇష్టదైవ ఆరాధన వల్ల మీకు ఇవన్నీ కూడా మరింత రెట్టింపుగా చేకూరబోతున్నాయి కాబట్టి మీ ఇష్టదైవ ఆరాధన ఎంత ఇష్టంగా చేసుకుంటే అంత ఎక్కువ మీకు ఫలితాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి ఇవాళ మీ విజయాన్ని రెట్టింపు చేసుకోండి తదుపరి కుంభరాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడు కుంభరాశి వారికి కొన్ని కీలకమైన విషయాల్లో కొంతమంది సహాయం చొరవ మీకు అవసరం వారి యొక్క సహాయ చొరవలు మీకు అందుతాయి ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంటా బయట ఉద్యోగ స్థలంలో కూడా మీకు కీర్తి కిరీటాలు అందబోతున్నాయి కుంభరాశి వారికి అన్ని రకాలుగా చూసుకుంటే వ్యాపారస్తులకు కూడా ముఖ్యంగా అనుకూలంగా ఉన్నది అన్ని రకాలుగా చూసుకుంటే కుంభరాశి వారికి వాళ్ళు నిజంగానే విజయం కుంభంతో ఇలా రాశిగా పోసినట్టుగా మీకు చేకూరబోతోంది కాబట్టి మీకు దక్కేటువంటి ఆ ఆ విజయాన్ని మీరు కూడా చక్కగా పొందుపరుచుకోండి తదుపరి మీనరాశి ఏప్రిల్ ఇరవై ఆరు బుధవారం నాడు మీనరాశి వారికి పనులన్నీ కూడా మందగూడిగా సాగుతుంటే ముఖ్యంగా చేపట్టిన పనులు మీరై మీరు అనుకున్న పనులు కూడా మందగూడిగా సాగుతుంటాయి ఏమిటి వాళ్ళేలాగా నిస్సత్తువుగా నిరాశగా ఉందనుకుంటూ ఉంటారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పనులన్నీ కూడా కాస్త వెనక్కి ముందరికి అవుతుంటాయి అయినా సరే మీ మొక్కవోని దీక్షతో మీ పనులన్నీ కూడా చివరాకరికి పూర్తి చేసి విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు మీనరాశి వారు అన్ని రకాలుగా చూస్తే కాస్త ఇబ్బందికరంగా ఉన్నా సరే దాన్ని మీ ఇష్టదైవ ప్రార్థనతో అనుకూలంగా మార్చుకోబోతున్నారు వారు అన్ని రకాలుగా కూడా మీనరాశి వారు కూడా దైవ బలంతో ఇవాళ విజయాన్ని చేకూర్చుకోబోతున్నారు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక